morning, children. How are you? Are you fine? I hope you are fine and safe, children. Children, అందరు ఇళ్లలోనే ఉంటున్నారా లేక బయట తిరుగుతున్నారా? ఆ వెరీ గుడ్ చిల్డ్రన్, యూ షుడ్ నాట్ గో అవుట్ సైడ్, యూ మస్ట్ స్టే ఎట్ హోమ్. మీరు ఇళ్లలోనే ఉండాలి పిల్లలు. పిల్లలు, మరి నేను ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానాలు చెప్పాలి. చెప్తారా? చెప్పాలి పిల్లలు. మీరు ఎండలో బయటికి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు, బాగా ఎండ కొడుతున్నప్పుడు, బాగా వేడిగా ఉన్నప్పుడు, వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు పిల్లలు? వెరీ గుడ్, ఏం చేస్తారు? చెట్టు కిందికి వస్తారు. ఏం చేస్తారు నానా? చెట్టు కిందికి వస్తారు. మరి మీకు చెట్లు తెలుసు కదా, చెట్లు మొక్కలు తెలుసు. మరి ఏ చెట్లు ఉన్నాయినా మీ ఇంటి దగ్గర చెప్పండి. వెరీ గుడ్, వేప చెట్టు ఉన్నది, వెరీ గుడ్. వేప, చింత, మర్రి, జామ చెట్టు, వెరీ గుడ్ చిల్డ్రన్. ఇవన్నీ చెట్లు మీరు చూసిర్రు, మీ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. రోజా పూల చెట్లు, మల్లెపూల చెట్టు, వెరీ గుడ్. ఇవన్నీ మీరు చూసిర్రు, మీ ఇంటి దగ్గర ఉన్నాయి కదా పిల్లలు. మరి మీరు ఇలాంటి మొక్కలను, చెట్లను చాలా చూస్తున్నారు, చూశారు. మరి ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఒకే రకంగా లేవు. కొన్ని కొన్ని వేరే చెట్ల సాయంతో ప్రాకుతూ ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని కొన్ని చెట్లు పొదల్లాగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనము వృక్షాలను మూడు రకాలుగా ఉన్నాయి. వృక్షాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మూడు రకాలుగా ఉన్నాయి. ప్రాకుడు మొక్కలు, వీటిని క్రీపర్స్ అంటారు. ఉదాహరణకు మనకు కాకర, బిటర్ గార్డ్, ఇంకా సోరకాయ, బాటిల్ గార్డ్, ఇంకా చెప్పండి వీటికి. ప్రాకుడు మొక్కలకు ఉదాహరణ చెప్పండి. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. దొండకాయ, దొండకాయ కూడా ప్రాకుడు మొక్కే. ఇవన్నీ వేరే చెట్ల ఆధారంతో పైకి ఎగబ్రాకి మనకు కాయలను, పండ్లను ఇస్తాయి కదా. వీటి కాండం ఎట్లుంటుంది మరి చెప్పండి? వీటి కాండం చాలా బలహీనంగా ఉంటుంది. మనం ఇట్లా ఊపితే దాని కాండం అనేది ఊగుతుంది కదా. మరి ఇంకా గుల్మాలుగా, పొదలుగా ఉంటాయి. రెండో రకమైన మొక్కలు. ఈ గుల్మాలుగా, పొదలుగా ఉండే చెట్లకు ఉదాహరణ చెప్పండి. వెరీ గుడ్. ఏంటిది ఏంటిది? మిర్చి, మిరప, గులాబీ. ఇవి ఎట్లా ఉంటాయి? అదేవిధంగా మన తంగేడు చెట్టు. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే బాగా పెద్దగా ఉండవు, బాగా చిన్నగా ఉండవు. మధ్య రకంగా పొదలుగా ఉండి మనకు కావలసిన పూలను, పండ్లను ఇస్తాయి. అంతే కదా. ఇప్పుడు బతుకమ్మ తంగేడును చూడండి, అది చిన్నగా పెరుగుతుంది, పొదలాగా ఉంటుంది. మనకు మంచిగా పసుపు రంగులో ఉండేటువంటి బతుకమ్మ పువ్వును ఇస్తుంది. మరి ఇంకో రకమైన, మూడో రకమైన వృక్షాలు ఏంటి? అవి చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉండి మనకు కావలసినటువంటి పువ్వులు, పండ్లను ఇస్తున్నాయి. మరి ఏంటి చాలా పెద్దగా ఉండే వృక్షాలకు ఉదాహరణ చెప్పండి? వేప, చింత, మర్రి చెట్టు. ఎస్, ఇవన్నీ కూడా మనకు కావలసినటువంటి, చాలా పెద్దగా పెరుగుతాయి అన్నట్టు. ఇవన్నీ కూడా చాలా పెద్దగా పెరుగుతాయి.
మరి మన ఇళ్ళల్లో ఇంటి వెనక ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి నానా చెప్పండి. వెరీ గుడ్, మన ఇంటి వెనకాల పూల మొక్కలు పండ్లనిచ్చే మొక్కలు పెట్టుకోవాలి. మరి రోడ్డుకి ఇరువైపులా ఎలాంటి మొక్కలు పెట్టాలి? కానుగ మొక్కలు, కానుగ, మర్రి, రావి, బాగా నీడనిచ్చేటువంటి ఏదైనా ఖాళీ ప్రదేశాలలో, ప్రభుత్వ స్థలాలలో బాగా నీడనిచ్చే వాటిని పెంచుకోవాలి. మరి ఇప్పుడు పిల్లలు మరి మొక్కలను నాటాలి, సంరక్షించాలి. వాటి సంరక్షణ కూడా మన బాధ్యత కాబట్టి మరి మొక్కలను ఎలాంటి ప్రదేశంలో నాటాలి? వెరీ గుడ్, మంచి సారవంతమైన నేల ఉన్న కాడ మొక్కలను నాటాలి. ఒక్కొక్క మొక్కకు మధ్య దూరం ఎంత ఉండాలి చెప్పండి? 6 అడుగుల దూరం ఉండాలి. ఒక్కొక్క మొక్కకు మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. అట్లయితే మంచిగా అవి పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి మనం మొక్కలు నాటేటప్పుడు మొక్కలు నాటేటప్పుడు వాటి విత్తనాలను వేటిలో భద్రపరచాలి అంటే వేప మరియు బూడిదతోటి చేసినటువంటి ఒక పౌడర్, వేప ఆకులతోటి వేప ఆకులను పౌడర్ లాగా వేసి అందులో బూడిద పోసి ఒక సంచిలో పోయాలి. రెండింటి సంచిలో పోసి ఒక చిన్న కవర్, పాలిథిన్ కవర్లో పోసి మనం ఏం చేయాలి, విత్తనాలను కూడా అందులో పోస్తే అవి భద్రంగా ఉంటాయి. మరి ఇప్పుడు మొక్కను జంతువుల నుంచి మనం విత్తనాలు పెట్టిన తర్వాత, మొక్క పెట్టిన తర్వాత మరి జంతువుల నుంచి రక్షించాలి కాబట్టి ఏం చేయాలంటే మనము ఈ ముళ్ళ కంప ఉంటుంది కదా, ఆ తుమ్మ కానీ పట్నం తుమ్మ కానీ వాటి కంపను తీసుకొచ్చి మనం ఏం చేయాలి, చుట్టూ నాటాలి. నాటేటప్పుడు ఏం చేయాలంటే ఈ కంప మనం ఏదైతే పాదులలోకి పెడుతున్నామో ఆ కాళ్ళకు ఏం చేయాలి, డాంబర్ పూస్తే అది చెదలబట్టకుండా ఉంటుంది. ఈ కంప చుట్టూ ఫెన్సింగ్ నాటిన తర్వాత ఈ సిమెంట్ బస్తాలు, వేస్ట్గా ఉన్నటువంటి సిమెంట్ బస్తాలకు రంధ్రాలు వేసి గాలి ప్రసరించడానికి రంధ్రాలు వేసి ఏం చేయాలి, చుట్టూ మన ఈ మొక్క చుట్టూ దాన్ని ఈ కంపకు తగిలించాలి. దానివల్ల ఏమవుతుందంటే జంతువులు మొక్కను చూడకుండా చూడవన్నట్టు, మొక్కను జంతువులు చూడకుండా ఉండి ఆ మొక్కలను జంతువులు తినవు. ఇట్లా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దానికి వాటర్ పోయాలి. అట్లయితే చెట్లు మంచిగా ఏపుగా పెరిగి మనకు కావాల్సినవి ఇస్తాయి. పిల్లలు ఇప్పుడు మీరు ఒక చిన్న హోంవర్క్ చేయాలి. మీ ఇంటి వద్ద అదేవిధంగా మీ స్నేహితుల యొక్క ఇంటి వద్ద ఉన్నటువంటి మొక్కల పేర్లు రాయాలి, సేకరించి రాయాలి. అదేవిధంగా మీకు నచ్చినటువంటి మొక్క యొక్క చెట్టు యొక్క బొమ్మ గీయాలి, అందంగా గీయాలి. పిల్లలు మనం ఇప్పటి వరకు మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, చెట్ల గురించి నేర్చుకున్నాం. మళ్ళీ రేపు మొక్కల యొక్క ఉపయోగాలు, మరి ఈ చెట్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, బయటికి తిరగకండి. ఓకే చిల్డ్రన్, మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ను చక్కగా చేయండి, ఇంటి దగ్గరే ఉండండి. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్ చిల్డ్రన్. బాయ్, మనం రేపు కలుసుకుందాం.